నమస్కారం. అమరకోశం కంఠస్థం చేద్దాం రండి. ఈ శీర్షికన నేటి భాగాన్ని చూద్దాం. గత భాగంలో ప్రాయశో రూపభేదేన సాహచర్యాచ కుత్రచిత్ స్త్రీ పున్నపుంసకంగేయం తద్విశేష విధేహే క్వచిత్ అని దాన్ని తాను అనుసరిస్తున్నటువంటి అంశాన్ని చెప్పాడు. దీనికి మనకు సందేహం వచ్చే అవకాశం ఉంది. ఏమిటది అంటే, ఏదైనా ఒక లింగ నిర్ణయము రూపభేదముచే తెలియవలసి ఉన్నది అన్నప్పుడు సమాసావయవములకు కూడదు. ఎట్లా అంటే, సమాహార ద్వంద్వమందు ఏ లింగమైనను కడపట నపుంసకము కావలయు కనుక ఇతరేతర ద్వంద్వ సమాసమునందు పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అని పరశబ్ద లింగము వలె సమాసాంతర్గత పదములకెల్లా లింగం ఎరుగవచ్చునను. భిన్న లింగములకు సమాసము కలదు కనుక పూర్వవద్ అశ్వబడబడబడబవు అన్నప్పుడు అనునవి మొదలైనవి విశేష విధుల చేత పరలింగమునకు ప్రతిషేధం ఉన్నది కనుకను మాతాపితరౌ అనునవి మొదలైన ద్వంద్వ ఏకశేషములలో లుప్తమై మాతృశబ్దము మొదలైన శబ్దములకు లింగము తెలియరాదు కనుక ఇట్టి శంకలు బాగా రాగా వారిని పరిహరించుచున్నాడు అని దీనికి అవతారికగా చెప్పి ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. గ్రంథ ప్రవేశం చేద్దాం. భేదాఖ్యానాయ నద్వంద్వో నైకశేషో నసంకరః కృతోత్ర భిన్న లింగానాం అనుక్తానాం క్రమాదృతే భేదానాఖ్యానాయేతి. అత్ర భేదాఖ్యానాయ అనుక్తానాం భిన్న లింగానాం ద్వంద్వ ఏకశేషశ్చ నకృతః క్రమాదృతే సంకరశ్చ నకృతః ఇత్యన్వయః. అత్ర శాస్త్రే భిన్న లింగానాం శబ్దానాం సమాహారేతరేతరయోగ ద్వంద్వోః వా ఏకశేషశ్చ వా న క్రియతే కింతు అభిన్న లింగానాం ఏవ భిన్న లింగానాం తేన భేద జ్ఞాపనా సంభవాద్ భేదాఖ్యానాయ న తేషాం తత్సమాస ఇతి భావః. యథా ద్యో దివౌ ద్వే స్వర్గనాక త్రిదిశాలయాః జనుర్జనన జన్మాని ఇత్యాదిషు భిన్న లింగానామేవ ద్వంద్వః ఇత్యాదిషు అభిన్న లింగానామేవ ద్వంద్వః నా సత్యావస్వినౌ దస్రౌ జీమూతౌ మేఘపర్వతౌ ఇత్యత్ర అభిన్న లింగానాం ఏకశేషః నను భిన్న లింగానామపి అప్సరో యక్ష రక్షో గంధర్వ కిన్నరాః ఇత్యాదిషు ద్వంద్వో దృష్టః ఇత్యత్ర భిన్న లింగానాం అనుక్తానాం ఇతి అన్యత్రోక్త్యా ప్రసిద్ధ లింగానాం తు ద్వంద్వః క్రియత ఏవ కృతేపి న దోషః ఇతి భావః. స్త్రీయాం బహుష్వప్సరసు యక్షైకపింగైలభిలః అభిల యాతు రక్షసి ఇత్యాదిషు తేషాం ఉక్త లింగత్వాన్న బాధకమితి భావః లింగత్వాన్న బాధకన బాధకమితి భావః. మాతాపితరౌ పితరౌ శ్వశ్రూశ్వశరౌ శ్వశురౌ ఇత్యేకశేషమపి జనయిత్రీ ప్రసూర్మాతేత్యాదిభిర్యుక్త లింగత్వాన్నోక్త దోషః నను భిన్న లింగానాం సమాసే వా కాండే వా వర్గే వా సాంకర్యం యుక్తం తథా సతి తదర్థం విశేష విధిభిః గ్రంథ గౌరవం స్యాత్ నేష్టాపత్తిః సంక్షేప ప్రతిజ్ఞా విరోధాత్ రత్నకోశాదిష్వివ ఏకైక లింగతయా కాండత్రయోక్త లాఘవం అస్తి ఏకహేళికయా లింగ జ్ఞాన సౌకర్యాదిత్యత్ర क्रमादृते संकरो न कृता इति स्वर्व्योम दिक्कालादीनां नामक वर्गैः प्रतिपाद्यतया क्रमेण तत्तद्वस्तुवाचक पर्याय पदानां तत्तद्वस्तु संबंध प्रतिपादक पर्याय पदानां च प्रतिपाद्यतावश्यकं भावे च स्वर्गादि पर्याये द्यो दिवादि पदानां हरिहर नाम निरूपणावसरे तत्संबंधि लक्ष्मी गौर्यादीनां पर्यायनामभिः प्रतिपादनस्यावश्यकतया लिंग सांकर्यस्यापरिहारत्वात् अन्यथा तत्तन्नाम्नां परिज्ञानं न स्यात्। अतः क्रमेण तत्तद्वर्गे तत्तद्वस्तूनां तत्तत्सम्बन्धिनां प्रतिपादनं सांकर्येण विना नोपपद्यत इति क्रमादृते संकरो न कृतः इत्युक्तम्। ग्रंथांतरेषु भिन्नलिंगानाम् एकार्थवाचक पर्याय पदानां स्थलांतरे निर्मापणेन एकत्रैव सर्वपर्याय पदैरनायासेन तत्तद्वस्तु ज्ञानं न स्यात्। ततः सांकर्यान् न हि दोषः सांकर्ये क्रमस्य हेतुत्वात् तस्य चाभिमतत्वात् किंच सांकर्येऽपि क्रमेणैव सांकर्यं सुख परिज्ञानाय मुत्प्रीतिः प्रमदो हर्ष इत्यादिषु एकार्थवाचकत्वेषपि मुत्प्रीति शब्दयोः स्त्रीलिंगयोरेकत्र क्रमेण निरूपणानन्तरं पुल्लिंगयोः प्रमद हर्षपदयोः अनन्तरं क्रमेण निरूपणम्। अन्यथा हर्षमुत्प्रद पदः प्रीतिरित्यपि वक्तुं शक्यत्वात्। अतः क्रमादृते क्रमेण विना सांकर्यं नोच्यत इति निकृष्टार्थः। अत्र ఈ గ్రంథమునందు భిన్నలింగానాం తమలో తాము భిన్నలింగములైన శబ్దముల యొక్క భేదాఖ్యానాయ లింగ భేదములు చెప్పుట కొరకు ద్వంద్వః ద్వంద్వ సమాసమును ఏకశేషశ్చ ఏకశేష సమాసమును నకృతః చేయబడలేదు। అభిన్న లింగములకైనచో ద్వంద్వ ఏక శేషములు చేయబడును। అది ఎట్లనినా ద్యో దివో ద్వే స్త్రియాం స్వర్గనాక త్రిదివ త్రిదిశాలయాః జనుర్జనన జన్మాని ఇవి మొదలైన స్థలములయందు ద్వంద్వ సమాసము నా సత్యావస్వినౌ జీమూతౌ మేఘపర్వతౌ ఇవి మొదలైన దిక్కుల ఏకశేష సమాసమును పోయి భిన్నలింగములకును ద్వంద్వైకశేషములకు చేయబడనే అదెట్లనిన విద్యాధరోప్సరో యక్షరక్షో గంధర్వ కిన్నరాః ఇవి మొదలైన దిక్కులయందు ద్వంద్వమును శ్వశ్రౌ ఇవి మొదలైన దిక్కులయందు ఏకశేషంబును చెప్పబడినవని శంక కలుగగా తత్పరిహారార్థమై అనుక్తానాం అను విశేషణము చెప్పబడినది। అనుక్తానాం అను విశేషణము చెప్పబడినది। స్థలాంతరమందు లింగము చెప్పబడని శబ్దములకే ద్వంద్వైక శేషములు చేయబడవు। స్త్రియాం బహుష్వప్సరసు అప్సరసః యక్షైక పింగళైలబిల శ్రీద పుణ్య జనేశ్వరాః ఇవి మొదలైన స్థలములందు లింగము చెప్పబడిన అప్సరో యక్షాది శబ్దములకును శ్వశ్రురౌ ఈ మొదలగు శబ్దములకును ద్వంద్వైక శేషము చేయవచ్చును। పోయి భిన్నలింగములైన శబ్దములకు శంక చేయనేలా? శంక చేసినను విశేష విధులు మొదలైన సంజ్ఞల చేత గ్రంథ గౌరవము కలుగును। అర్థము తెలుసుకొనుటకు కష్టము కనుక రక్తకోశాదుల వలె స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగ కాండలు ప్రత్యేకములుగా వనర్చిన ఈ ప్రయాసము లేదని శంక కలుగగా తత్పరిహారార్థమై చెప్పుచున్నాడు। క్రమాదృతే సంకరో న కృతః అని क्रमादृते प्रस्तावनमु लेक संकरः संकर समासमु नकृतः चेयबडदु। प्रस्तावनमु कलिगिन यडल संकरमु चेयबडुनु। ई ग्रंथमुनंदु सर्वो स्वर्व्योमादिक्कालादुलैन वर्गमुलयंदु అయ్యై సంబంధిత వస్తువులను అయ్యై వస్తువులకు గల పర్యాయ పదములు అన్నియును ఆ ప్రస్తావములయందే చెప్పవలయు. అది ఏమి అనినా ఆయా ప్రస్తావనమున ఒక్కొక్క దిక్కుననే అన్ని పేర్లు తెలియుటకై స్వర్గాది పర్యాయ పదములనందు జ్యోతివాది శబ్దములను హరిహర ప్రస్తావమునందు లక్ష్మీ గౌర్యాది నామములను చెప్పుటయు కాన लिंग सांकर्यमु कलिगेनु। क्रममु लेनि संकरमु चेयबडदु। क्रममु गल चोटनु यथासंभवमुगा आया स्थलमुलयंदु संकरमु लेक त्रिलिंगमुलु चेप्पबडुनु। अदि एट्लनिना मुत्प्रीतिः प्रमदो हर्षः प्रमोदा मोदा सम्मोदास्यानन्दानन्द धुरानन्दः शर्मशात सुखानिच ई मोदलैन तावुलयंदु ये लिंगमुलाया प्रस्तावमुलंदे चेप्पबडेनु कानी गणपाठमु वले ईवल आवल चेप्पबडलेदु। रत्नकोशादुलयंदुनु पुंलिंगादि क्रमंबुन कांडमु चेप्पेदननि प्रतिज्ञ चेसिननु स्वर्ग स्त्री दिवस त्रिविष्टपं क्लीबे अने रत्नकोशमुनंदुनु क्लीबे त्रिविष्टपं स्वर्ग स्त्री दिवसश्च सुरालयः अनि अमरमालयंदुनु ఆయా స్థలములయందే తరచుగా సంకరము కానబడుచున్నది. కావున ప్రసంగమున వచ్చిన సంకరమును పరిహరింపరాదు కనుక స్వర్వ్యోమదిక్కాలాది వర్గ క్రమముననే స్త్రీలింగాదులు చెప్పినది సుకరము. రత్నకోశాదుల వలె ప్రతి కాండము పర్యాయ పాఠమైన తెలియనది కష్టము. అవతారిక ननु सांकर्ये तत्तल्लिंग लिंग ज्ञानाय तत्तद्विशेष विध्यव्य अवश्यं भावे ग्रंथ गौरम अपरिहार्यं स्याद् स्यादित्यात् आशंक्य लघुभिस्संज्ञा विशेषैः विशेष विधो ग्रंथ गौरवं नास्ति इत्यभिप्रेत्याः. विशेष विधुलंदुनु स्त्री पुन् नपुंसकं अनि चेप्पिन अधिकमगुनु कनुक व्यवहार लाघवार्थमై కొన్ని సంజ్ఞలను చేయుచున్నాడు అని ఈ శ్లోకానికి మనకి తాత్పర్యం చెప్పబడింది. కనుక తర్వాతి శ్లోకములో త్రిలింగ్యాలంటే ఆ త్రిలింగ్యం త్రిష్వితి పదం అనేటటువంటి శ్లోకములో మనకి ఏ సంజ్ఞలు చేశారు అనే వివరాలు చెప్తారు. అది తర్వాత చూద్దాము. ఇక ఈ వివరాలన్నీ మనకి అర్థము కాకపోయినా మనము దిగులు చెందాల్సిన అవసరము లేదు. ఎందుకంటే రాబోయే పాఠములలో ఈ ప్రతి పదానికి కూడా దాని యొక్క లింగమును విడతీసి చూపడం జరుగుతుంది. అది రేపు ఎల్లుండి పాఠాల్లో మనకి తెలుస్తుంది. ఇక్కడికి ఈ రోజుకి స్వస్తి.